మాతృదేవో భవ. చెట్టు మొదట నీళ్లు చిలకరించిన చాలు, తరువు తరువు నెల్ల తడిపినటులి, దేవి పాదములను దృష్టి నుంచిన చాలు, సృష్టికెల్లా పుష్టి నిడిన ఎట్లే, దేవి పాదములను దృష్టి నుంచిన చాలు, సృష్టికెల్లా పుష్టి నిడిన ఎట్లే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1424 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 124 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 171 నామం లోభనాశిన్యై నమః. నిర్లోభాలోభనాశిని, నిస్సంశయా సంశయఘ్ని, నిర్భవాభవనాశిని. అందులో 171 నిర్లోభాయై నమః లోభనాశిన్యై నమః. లోభం ఎంత ప్రమాదమో చెప్పుకున్న లోభాన్ని ఎలా నశింపజేసుకోవాలి, దానికి భాగవతం సహా, దేవీ భాగవతం సహా అన్నీ చెప్పిన గొప్ప మార్గం సర్వసమర్పణ భావం. అందుకే నాకు ఈ నిర్లోభ లోభనాశిని అన్న దాంతో ఈ అరిషడ్ వర్గాల గొడవ మొత్తం అవుతుంది కాబట్టి ఒక పద్యం చెప్పాలనిపించింది. సరిగ్గా మేము అపార్ట్మెంట్ కట్టుకున్నప్పుడు పూలు లేకపోతే నాకు అనిపించింది, అవే పువ్వులు ఇవ్వాలా, ఇంకేమి ఇయ్యలేమా, ఇంతకంటే గొప్ప పువ్వులు లేవా, ఎప్పుడూ దొరికే పుష్పాలు లేవా మన మనస్సులో ఉండకేమి. కామపుష్పమును గైకొమ్ము కామారి మొక్కంటి మా చూపు చక్కబడగా, క్రోధ పుష్పమును గొమ్ము పురాంతక ముల్లోకములు మృంగు బుద్ధియుడుగా, లోభ పుష్పమును లోగొమ్ము గిరిశాయి అత్యాశరత్యాశలణగిపోవా, మోహ పుష్పమును మూర్ఖనుమో అర్ధనారీశ్వర ఆత్మనాదుకొనగ, మద పుష్పమును గొమ్ము మదగజాసురవైరి మదము జారిన నిత్యముదము గల్గు, మాత్సనీయ పుష్పము మన్నించుమో స్వామి భక్తి మత్సరముగా, భక్తి మత్సరముగా భక్త సులభ, మేడ మీద మేము గూడుగొట్టుకొనంగ పూలు దొరకవయ్యే పూజ కొరకు, మేడ మీద మేము గూడుగట్టుకొనంగ పూలు దొరకవయ్యే పూజ కొరకు, అయిననెవ్వరిత్తురు అరివర్గముల పూలు, అయిననెవ్వరిత్తురు అరివర్గముల పూలు, వెండి కొండ మీద ఉండవివి, వెండి కొండ మీద ఉండవివి అని బహు చమత్కారమైన పద్యం వచ్చింది. ప్రేక్షకుల యొక్క భక్తి పెరగడానికి చెబుతున్నాను, దాని ఫలితము నాకు కనపడింది. నిజంగానే 2005 సెప్టెంబర్ 5 తారీఖున వెళ్ళాను ఈ పద్యం నాకు సరిగ్గా లెక్క. అక్టోబర్ 5 ఇంకో 10 విజయదశమి వస్తుంది, దసరా రోజులు అది. అదేదో వచ్చింది అలా పరిస్థితి, ఏమిటిది అనుకుని బాధపడలేను. కామక్రోధ లోభాలను ఇచ్చేద్దాం, ఇప్పుడు ఎప్పుడు ఉంటాయి, కిందకెళ్ళక్కర్లేదు, కొయ్యక్కర్లేదు, నీరు కొయ్యక్కర్లేదు, పెరుగుతూనే ఉంటాయి. కామపుష్పమ్మును గైకొమ్ము పురవయ్యి ముక్కంటి మా చూపు చక్కబడక, నువ్వు కోరికలు అంటావయ్యా, నువ్వు మన్మధుడిని జయించావు కదా, అందుకే నా కామం అనేటువంటిది నీ దగ్గర ఉంటే పనిచేస్తుంది, మా దగ్గర ఏం పనిచేస్తుంది, మా దగ్గర ఉంటే మమ్మల్ని నాశనం చేస్తుంది, నీ దగ్గర ఉంటే నువ్వే దాన్ని నాశనం చేస్తావు. కామ పుష్పమ్మును గైకొమ్ము కామారి ముక్కంటి, నువ్వు జ్ఞాననేత్రంతో చూస్తావు మూడో కంటితో, అప్పుడు ఇంకా కామవాంఛలు ఉండవు. మా చూపు చక్కబడగా, అలా నువ్వు అనుగ్రహిస్తే మా చూపు చక్కబడదు. క్రోధ పుష్పమ్మును గొమ్ము పురాంతక, త్రిపురాసురుణ్ణి అంతం చేసావు, నీకంటే కోపం ఎవరికి ఉంటుందా బాబు, ఎంత కోపం వస్తే అంత పెద్ద పరికరాలు పెట్టుకున్నావు, అలాగే భూమి రథమా, సూర్యచంద్రులు రథచక్రాల, ఏమిటా వ్యవహారం, అసలు ఆ ఏర్పాటు ఏమిటి, ఎంత కోపం ఉంటే చేసాడా పని, అంచేది అంత కోపం నీకు పని చేస్తుంది నా దగ్గర ఉంటే అలాగే. అందుకే పురవైరి ముల్లోకములు మింగు బుద్ధియుడుగా, మాకు కూడా కోపం వస్తే ముల్లోకాలు మింగేద్దామనిపిస్తున్నాయో, అందుకని మా దగ్గర వద్దునైనా నువ్వు జాగ్రత్త పెట్టుకో, నువ్వు లంగగలవు, నువ్వు మింగగలవు మూడు లోకాలు, త్రిపురాసురుడు త్రిపురాడు హరించావు కదా, పురహరుడు అని, పురవైరి అని, ఆయన మురవైరి నువ్వు పురవైరి. లోభపుష్పమ్మును లోగొమ్ము గిరిశాయి, లోభం అంటే స్వార్థం, నాకే కావాలనుకోవడం,
ఆ లోభం నీకు ఉందో లేదా పర్వతం ఎందుకయ్యా పడుకోవడానికి చిన్న మంచం దాల్దా గిరిసే అయ్యి అని వాడే అందుకని. అత్యాశలు అత్యాశలు అడిగిపోవు, మాకు అత్యాశలు అత్యాశలు అన్నీ అడిగిపోవాలంటే లోభం అనే పుష్పాన్ని కానుకగా ఇస్తున్నాను తీసుకోవయ్యా, మాకు లేకుండా చూడు. మోహం నీకున్న మోహం మాకెక్కడ ఉందయ్యా, ఎందుకంటే మోహ పుష్పమును మూర్ఖనము అర్ధనారీశ్వర, భార్య మీద వ్యామోహంతో శరీరంలోనే కలిపేసుకున్నావు, మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుందేమో, పిలిస్తే పలకదేమో అని. అంటే మేమెవరో అంతంత త్యాగాలు మేము చేయలేదు, అంత మోహాలు మాకు లేదు, ఎందుకంటే మోహం నీ దగ్గర జరుగుతుంది, మా దగ్గర ఎలా జరుగుతుంది, అందుకే నువ్వే తీసుకో. అర్ధనారీశ్వర ఆత్మను ఆదుకొనగా, ఆ మోహమే లేకపోతే మా ఆత్మ స్వచ్ఛంగా ఉంటుంది కదా, హాయిగా ఏ మరకలు మసకలు లేకుండా. మద పుష్పమును గొమ్ము మద గజాసుర వైరి, మదమే మదించిన గజాసురుణ్ణి హరించినటువంటి నీ దగ్గర మదం చెల్లుతుంది, కానీ మాకేం చెల్లుతుందయ్యా, ఎంత మదాన్నైనా హరించగలవు. గజం మదానికి ప్రత్యేక గజాసురుడు, రాక్షసుల్లో మదం, ఏనుగులో మదం అన్నీ హరించవు. మదము జారిన నిత్యం మదము గలుగు, అహంకారం గర్వం లేకపోతే ఎప్పుడు ఆనందంగా ఉంటాం, కానీ మదం మమ్మల్ని ఉండనీయకుండా చేస్తుంది. మాత్సర్య పుష్పము మన్నించు మో స్వామి, అసూయ అనే పువ్వును కూడా నీకు సమర్పిస్తున్నానయ్యా, దాన్ని మన్నించవయ్యా, ఎందుకంటే భక్తి మత్సరముగా భక్త సులభ. ఆ మాత్సర్యం ఏదో భక్తుల మీద, సాటి భక్తుల మీద ఉండేలా చేయవయ్యా, ఆయనకంటే నేను గొప్ప భక్తుడిని అవ్వాలనుకుంటే మాత్సర్యంతో అయినా పర్వాలేదు, అదే అన్న ఆరోగ్యకరమైన పోటీ. అంచేత భక్తి మత్సరముగా భక్తితో మాత్సర్యం ఉన్నా పర్వాలేదు. లేదు ఇంకో అర్థం, భక్తిమత్ శరమగా భక్తి కలిగిన పూలదండగా తీసుకో. ఇదంతా ఎందుకయ్యంటే మేడ మీద మేము గూడు కట్టుకొనంగా పూలు దొరకవయ్యే పూజ కొరకు. ఏదో మేడ మీద గూడు అంటే అపార్ట్మెంట్, కింద పువ్వులు లేకుండా పోయాయి. అందుకని ఇవిస్తున్నాను పోని, ఇవేమిటి అనొద్దు, అయినను ఎవరిత్తురు హరివర్గముల పూలు, ఈ కామక్రోధ లోపాల శేషపద్యం రూపంలో నీకు ఎవరైనా ఇచ్చారా, ఎవరో ఇవ్వరో, ఇచ్చినా సంస్కృతంలో ఇచ్చారేమో తెలుగులో ఇవ్వలేదు, అందుకని నేను ఇస్తున్నాను. వెండికొండ మీద ఉండవివి అక్కడ ఉంది చమత్కారం, నీ దగ్గరికి ఉండవయో చాలా అరుదుగా దొరికితే విచిత్రంగా ఉంటాయి, ఉండే కానుకిస్తే ఉపయోగం ఉందని లేనిది ఇవ్వాలి కానీ. అందుకని మీ వెండికొండ మీద ఎక్కడ కైలాసంలో కామం క్రోధం లోహం మోహం కనపడవు, నా దగ్గర బాగా ఉన్నాయి తీసుకో, బాగుంటాయి. ఇది చమత్కారం. ఆశ్చర్యం ఏమిటంటే పరమేశ్వర అనుగ్రహం. పువ్వులు లేవని నేను బాధపడి 2005 అక్టోబర్ 5వ తేదీన ఎప్పుడో ఈ పద్యం అల్లితే 10 రోజులు కాకుండా విజయదశమి నాడు నాకు ఒక అమ్మవారి పీఠంలో బంగారు పూలతో అభిషేకం చేశారండి. నీకు మామూలు పూలు పని ఏమిట్రా, బంగారు పూలు తీసుకో హాయి కానీ. అంతా ఇచ్చిన పూలు మళ్ళీ శివుడి దగ్గర పెట్టాం. పూలు లేవదంతు జాలిగా చూడగా పసిడి పువ్వులిన్ని వసగినావు, నీవో సంగు పూలు నీకో సంగదనయ్య, నాకో సంగు ఇంత నమ్మకము. ఎప్పుడో మట్టితో చేయించిన శివలింగం ఒకటి మా ఇంట్లో ఇప్పటికీ ఉంది, ఆ శివలింగాన్ని అక్కడ పెట్టి దాని చుట్టూరునే ఈ పువ్వులన్నీ పెట్టాం, అప్పటికే అంతే ఇప్పటికే అంతే. అంచేత నేను నాకు నేను ఏదో పూలు లేవని మేము జాలీగా చూస్తే బంగారు పూలు ఇచ్చావు నీళ్ళు బంగారంగాను, అంచేత నీవు ఇచ్చిన పూలు నీకు ఇచ్చేస్తున్నా, మరి నీకేమిటే, నాకు నమ్మకం ఉంటే చాలు, నమ్మకం ఎంత పనిచేస్తుంది, పూల మీద పద్యం చెబితే పూలు లేవని బంగారు పూలు ఇప్పించావు కదా, అంచేత నీ మీద నమ్మకం నాకు ముఖ్యంగా, నీ పువ్వులు నాకెందుకయ్యా, మళ్ళీ గర్వం పెంచుతాయి అనవసరంగా, అంచేత నీ పూలు నీ తీసుకో, నమ్మకం ఒకటి నాకు ఇవ్వని కోరేవండి. ఎంత చిత్తశుద్ధితో ఉంటే జీవితాన్ని గడపగలుగుతున్నామండి, అదే అందరం ఆదర్శంగా తీసుకుందాం, నాదేని మీదేని కాదు. అప్పుడు లోభం నశించిపోతుంది, నిర్లోభ లోభనాశిని. లోభాన్ని ఆ రకంగా మనం నశింప చేసుకోవచ్చు. ఇప్పుడు 172 నామం, నిస్సంశయా సంశయగ్ని నిస్సంశయాయే నమః. సంశయాలు పోవాలేంటి, ఎప్పుడూ గ్రంథాలు చదవాలి లేదా గురువును ఆశ్రయించాలి. ఆ గురువు ఎటువంటి వాడై ఉండాలి, కూర్మ పురాణంలో చెబుతారు, అసంశయ సంశయచ్చిన్ గురుర్మత నిరపేక్షో గురుర్మత. చాలా గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని, గురువుల్ని ఆశ్రయిస్తే కానీ సంశయాలు తీరవు కదా అని. గురువుల్ని కొంతమందిని ఆశ్రయిస్తే బరువులు అయిపోతారు. అసంశయ సంశయచ్చిన్ నిరపేక్షో గురుర్మత, ముందు ఆయనకి ఏ సంశయాలు లేకుండా ఉన్నాయా, ఆయనే అస్తమానం అనుమానం 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 అని మాట్లాడుతుంటే నాకు తెలియదు కానీ ఏదో చెబుతున్నా అంటే ఇక అనవసరం ఆశ్రయించడం. అంతే కదా, ఆయనకి అనుమానాలు తీరితే సరిపోలేదు, అనుమానాలు తీరాయి సంపూర్ణ జ్ఞానంతో ఉండడం ఆయన కళ్ళల్లో కనపడుతూనే ఉంటుంది, మనం గమనించాలి. కానీ సంశయచ్చిన్ అన్ని సంశయాలని పోగొట్టగలడా, మనకి సంశయాలు పోగొడతాడా. కొంతమంది జ్ఞానులైనా కూడా ఏం చెప్పరు, మీకు చెప్పేది ఏమిటన్నట్టుగా ఉంటారు, అసలు విషయాలు చెప్పరు, ఏవేవో చెబుతారు. అలా మన సంశయాలను నిజంగా పోగొట్టగలిగేలా ఉన్నాడా. అంతేకాదు నిరపేక్ష, దీనికోసం మళ్ళీ మా పీఠానికి అస్తమానం వస్తూ ఉండండి, మాకేమైనా చందాలు ఇవ్వండి అని తాను చెప్పడం లేదా భక్తుల చేత చెప్పించడం చేస్తున్నాడు అంటే వాడు గురువు కాదు, గురువింద గింజ. నిరపేక్ష ఏమి ఆశించడానికి వీల్లేదు. సన్యాసి అన్నాక ఇంకా ఆశించడం ఏంటంటే అసలు అర్థం లేనమాట.
డెవలప్మెంట్ ఏమిటంటే పీఠానికి డెవలప్మెంట్ అనకూడదండి, అసలు పీఠం డెవలప్ కాకూడదు, అలాగే ఉండాలి. ఎలా ఉందో అలా రాగి చెంబు తోముకుంటూ కూర్చోవాలి, అంతే. పీఠం అంటే అంతే, ఇంకా అక్కడి నుంచి ఆస్తులు భవనాలు పెరిగాయంటే ఇంకా కమిటీలు మారిపోతే, స్వార్థాలు పెరిగిపోతే గొడవలు అయిపోతాయి. మంచిది, ఓ గుడి గుడిలాగే ఉండాలండి. గుడి ఓ గుడి మీద గుడి కట్టేసి, గుళ్ళో మొత్తం ఆశ్రమాలు కట్టేసి, గెస్ట్ హౌసులు కట్టేసి అవసరం లేదంత. గుడికి డెవలప్మెంట్ ఏమిటమ్మా, గుడికి భక్తులు వస్తారు, దండం పెట్టి కడతారు, అంతే. నిర్లోభ లోభనాశని నిస్సంశయా అన్న నామంలో ఉన్నాము. నిస్సంశయాయై నమః 172వ నామం. నిస్సంశయాయై నమః. సంశయాలు పోగొట్టుకుందుకు ఎప్పుడూ గ్రంథాలు చదవాలి, గురువులను ఆశ్రయించాలి. ఒక్కోసారి గ్రంథాలు ఎన్ని చదివినా తీరని సందేహం గురువుల వల్ల తీరుతుంది, అందులో సందేహమే లేదు. ఎందుకంటే గురువు అంతకుముందే అవి చదివి తెలుసుకుని ఉండడం వల్ల, ఆయనకి ధ్యానంలో అనుభవం కూడా ఉండడం వల్ల, దాన్ని ఏదైనా సులువైన ఉదాహరణతో చెప్పగలుగుతాడు. పైగా ఆ శిష్యుడి యొక్క తత్వం ఏమిటో, అతని కుటుంబ నేపథ్యం ఏమిటో తెలుస్తుంది ఆ గురువుకి సాన్నిహిత్యం కారణంగా. అందుకే నీకు తెలుసు కదా మీ ఊళ్ళో వాతావరణం, దాని నుంచి చూసుకొని ఆ ఉదాహరణతో చెబుతాడు, అలా తెలుస్తుంది. అంతకుమించి ఏదో మొత్తం జీవితం అంతా మా గురువు గారికి అప్పగించేసాము, ఇంకా ఆయన ఏం చెబితే ఎలాగంటే, ఇంకా ఆయన ఎలక్షన్లో చేరతాడు, మనం ఆయన వెనకాల ప్రచారం చేస్తూ కూర్చోవాలంతే. ఇంకా ఆయన కోరికలన్నీ మన మీదకి వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ. ఇక్కడే గురువుల ఎంపికలు జాగ్రత్త పడాలి. గురువు సాంగత్యం కానీ, గురువుని దగ్గర గురువుని సేవించి నేర్చుకోవడం కానీ ఎప్పుడూ కాదనే విషయం కాదు, పరంపరగా మనకు వస్తున్నది. ఏది ఎన్ని యంత్రాలున్నా ఎన్ని పుస్తకాలున్నా గురువు గురువే, కానీ ఆ ఎంపిక దగ్గర జాగ్రత్తగా ఉంది. దానికి మనకి ఈ కుర్మ పురాణంలో మాట ఉపయోగిస్తుంది. అసంశయక ముందు ఆయనకి సంశయాలు ఉండకూడదు. రెండు సంశయచ్చిన్, మన సంశయాలని చిన్న చిన్న ఉదాహరణల ద్వారా, స్పష్టంగా మనకి తెలిసే ఉదాహరణల ద్వారా పోగొట్టగలగాలి. నిరపేక్షక, ఈ రెండింటికంటే కూడా ముఖ్యమైన విషయం, మన నుంచి కేవలం మనం జ్ఞానం పొంది బాగుండాలనేది తప్ప ఇంకేమీ ఆశించకూడదు ఆయన. గురుర్మతక, అటువంటి వాడే నిజమైన గురువు. సరే, ఆ పైన గురువు దగ్గర ఎంత నేర్చుకున్నా సరే విద్యార్థి సాధన చేయవలసింది. ఆ సాధన ఏమిటో రమణ మహర్షి చెబుతారు. ఈ నేను అనే స్ఫురణ ఎక్కడ కలుగుతుందో కాస్త విచారణ చేయండి అయ్యా, మీకే తెలుస్తుంది అన్నారు. కళ్ళు మూసుకుని ఏమీ ఆలోచించకుండా ఆ నేను స్ఫురిస్తూ ఉంటుంది లోపల, ఎక్కడ పుడుతుంది ఆ స్ఫురణ ఏమిటి అసలు అని ఆ స్ఫురణలో అలాగే ఉండిపోతే చిత్రం ఏమిటంటే అది ఎక్కడుందో దొరకదండి. అది చేసూరని తెలుస్తుంది, ఎక్కడుందో దొరకదు, కానీ ఉంది, అనుభవానికి వస్తుంది. నేనని నేను లేకపోతే మనం ఎలా ఉంటాం, ఇంక నేను మనం బహువచనమేగా, ఎలా ఉంటాం, ఉంది కానీ దొరకదు. దాని పొడుగుదా పుట్టిదా ఎర్రదా నల్లదా ఆడ మగ పర్వతమా పరమాణవ ఏమీ అందదు, అందుకని ఉంది. అదే నేను. ఆ నేను దగ్గరే స్థిరంగా ఉండిపోగలిగితే అదే మోక్షం. అందుకే రమణ మహర్షి చాలా గొప్ప మాట చెబుతారు, మీరు విష్ణు సహస్రం రాయండి, లలితా సహస్రం రాయండి, ఇంకేమి రాయండి, భగవంతుని యొక్క మొట్టమొదటి పేరు, ముఖ్యమైన పేరు నేను అని చెప్పాడు. నేనే పేరు అన్నాడు. నేను అనే మాటను మించిన పేరు లేదన్నాడు. ఆ నేను దొరకకుండా దేవుడు దొరికినట్టే. ఎందుకు దొరకట్లేదు అంటే మనం ఆ నేనుకు వేరే అర్థాలు పెట్టేసుకున్నాం, మనం వేరే భావాలు చెప్పేసాం, మనం వేరే నిర్వచనాలు ఇచ్చేసాం. ఆ నిర్వచనాల వల్ల మనం ఎలా బాధపడతామంటే, ఒకసారి ఒక సభలో నాకే ఈ అనుమానం వచ్చి గమ్మత్తైన భజన చెప్పాను. నేను అన్నదల్లా లోకమైపోతుంది ఏమిటి ఈ ప్రపంచంలో, నా కులం లోకువ, నా భాష లోకువ, నా హిందూ ధర్మం లోకువ, అసలు నేను అన్నది లోకు పోతుంది ఏమిటి. నేనున్న మతం తప్ప అన్ని మతాలు బాగుంటున్నాయి, మా కులం వాళ్ళ తప్ప అందరి కులం వాళ్ళ గురించి గొప్పగా చెబుతున్నారు, మా వాళ్ళని ఎంతసేపు లోకం అండి ఏదో అంటున్నారు, మా వాళ్ళ ఆస్తులే మిగిలిన వాళ్ళు కాజేస్తున్నారు. మరి ఆ పైన ఇంకా నేను తెలుగు వాడిని, తెలుగు భాష లోకుపోయింది, ఒళ్ళు మంటే నేను పద్యం చెప్పాను. చివరిలో నాకు ఆ పద్యం ఆశువుగా చెబుతూ ఉంటే చివరిలో సమాధానం దొరికింది. అంతే ఆ పద్యం, ఆ ప్రక్రియ ఎటువంటిది, నేను ఒక బ్రాహ్మణుండను గణింపగ బ్రాహ్మణ జాతి లోకువవు, నేను ఒక బ్రాహ్మణుండను గణింపగ బ్రాహ్మణ జాతి లోకువవు, నేను ఒక హైందవుండను గణింపగ హైందవ జాతి లోకువవు, నేను ఒక హైందవుండను గణింపగ హిందువులన్న లోకువవు, నేను ఒక తెలుగువాడను గణింపగ నా తెలుగన్న లోకువవు, నేను ఒక తెలుగువాడను గణింపగ నా తెలుగన్న లోకువవు, నేననా లోకువయ్య కదా, నేననా లోకువయ్య కదా, నేను నెరుంగని కారణంబునన్. ఆ చివరి పాదంలో నాకు సమాధానం దొరికింది పద్యం చెబుతుంటేనే, నేను నెరుంగని కారణం పోనా.
అసలు నేనేమిటో తెలుసుకోలేకపోవడం వల్ల, నేను ఒక బ్రాహ్మణ్ణి అనుకోవడం వల్ల, నేను ఒక మగవాణ్ణి అనుకోవడం వల్ల, నేను ఒక తెలుగువాణ్ణి అనుకోవడం వల్ల, నేను ఒక హిందువుని అనుకోవడం వల్ల ఏమిటో ఇవన్నీ లోకు అవుతుంటే నేనన్నదలా లోకు అవుతుంది. నాదే ఐరన్ లెగ్గ శనిపాదమా? ఒక్కోసారి చూడండి, కొంతమంది పాపం బస్సు ఆలస్యం అవుతుంది. ఏమిటో నేను బయలుదేరినప్పుడే జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. ఆ దిక్కుమాల నక్షత్రం ఎటువంటిదో కానీ ఈ భావాలు మనలో చాలామందికి ఉంటాయండి. అలా ఏమీ జరగదండి. వాళ్ళు బయలుదేరినప్పుడు ఆర్టీసీ బస్సు తొందరగా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. వాళ్ళు అవి లెక్కలో పెట్టుకోరు, ఇలాగే మాట్లాడుతూ ఉంటారు అంతసేపు. పైగా ఏమిటో నేను వచ్చినప్పుడే జరుగుతుంది. ఎప్పుడు టక్కుమని అయిపోతుంది. ఆ బొట్టు కుంకం బొట్టు ఎంత నాకు పెట్టలేదు, ఎందుకంటే నేను నా దగ్గరకు వచ్చేసరికి అయిపోయింది. అందరికీ టిఫిన్ పెట్టారు, దగ్గరకు వచ్చేసరికి లోపలికి వెళ్ళారు. ఎందుకంటే ఇంక లేక అడుగుది గీకారు. నా దగ్గరకు వచ్చేసరికి అడుగుది వస్తుంది. మొన్న కూడా అలాగే జరిగింది. అవును, ఒక నాలుగైదు కలుపుకుంటారు. ఇంకా అలా జరగనివి కూడా చాలా ఉండుంటాయి, అవి కలుపుకోరు. చాలామందికి వాళ్ళని వాళ్ళని పొగుడుకోవడం ఎంత బాగా అలవాటు. వాళ్ళని వాళ్ళు తగ్గించి ఆత్మన్యూనతాభావంతో కుమిలిపోవడం కూడా అదే అలవాటు. ఈ రెండు దోషాలు, దాన్ని నేను ఈ పద్యం ద్వారానే పోగొట్టుకున్నా. ఎదురుగా సభలో మా సోదరుడు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉండి అయిపోయాక ఎంత మెచ్చుకున్నాడు అంతగా భలే పద్యం చెప్పారండి అన్నట్టు. నేను ఆ చివరి మాటలో ఉందంటే నేను నెరుగని కారణం. మరి బాగానే ఉంది, మీలాంటి వాళ్ళు ఎదురుగా ఉంటే ఆ మాట రాకపోతే ఏమొస్తుంది అన్నాను. నిజమేనండి, ఈ జీతం అన్ని కులాల్లోకి బ్రాహ్మణులు లోకు అయ్యారండి. చాలా మామూలు మాట్లాడండి. బ్రాహ్మణ ఆస్తులు కదండి ఉండవండి. అంత లోకువా? బ్రాహ్మణులకు అంత పౌరుషం లేదా కాపాడుకుందుకు? అనేక రకాల వ్యవహారాల్లో బ్రాహ్మణులు లోకు అవుతున్నారు. వాస్తవంగా పోనీ సరే బ్రాహ్మణులకి ఉందో మీద, హిందువులకు కూడా. హిందూ మతం లోకువా? ఇతర మతాల వ్యవహారాల్లో పెడితే పెరసనల్లా పెరసనల్లా అంటారు. హిందూ మతంలో పెరసనలు లేదు, లాలేదు, మొత్తం అన్నీ అందరూ కల్పించుకుని మాట్లాడతారు. ఇక్కడ అందరూ తీర్పులు ఇచ్చేస్తారు. ఏ ఆచారం ఎవరికీ అక్కర్లేదు. ఇంకా మొత్తం హిందూ మతం లోకపోయిపోయింది. అలాగే పోనీ తెలుగు, మీరు బ్రాహ్మణుల కంటే హిందువుల కంటే లోకమైన తెలుగు. 20 ఏళ్ళు హైదరాబాద్లో ఉంటాడు, తెలుగు రాదు. ఎందుకు నేర్చుకోలేదంటే అవసరం కనపట్లేదు. మనం ఎవరో అడగట్లేదు నేర్చుకోమని. కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళని, ఆటోలు నడిపే వాళ్ళని, కార్లు నడిపే వాళ్ళని ఎక్కడ కనిపించినా సరే తెలుగు ఎందుకు రాదని అడగండి. చచ్చినట్టు తెలుగు మాట్లాడమని లేకపోతే ఎక్కమని చెప్పండి, తెలుగు ఎందుకు రాదు? 20 ఏళ్ళు 30 ఏళ్ల పాటు హైదరాబాద్లో బతుకుతున్నారా? హైదరాబాద్ తెలంగాణ నడిబొడ్డా, తెలుగుల రాజధాని. ఇక్కడ తెలుగు రాదా? వాడి కోసం మనం ఉర్దూ మాట్లాడాలా? వాడి కోసం మనం హిందీ మాట్లాడాలా? నాకు తెలుగు రాదని గర్వంగా చెబుతాడా? ఏం అధికార భాష అండి? సమైక్యం అప్పుడు అయితే విడిపోయాక అయితే విడిపోయినా కానీ తెలుగు పడిపోయిందే. మంచి తెలుగు లోకం నాకేమనిపించింది అంటే చిత్రంగా ఆత్మన్యూనతా భావంలాగా, నేను బ్రాహ్మణ్ణి బ్రాహ్మణ జాతి లోకువ, నేను హిందువుని హిందూ మతం లోకువ, నేను తెలుగువాణ్ణి తెలుగులో, నాదన్నదల లోకమే పోతుంది. నాదే ఏదో శనిపాదనలో ఉంది ఇది అని నేనన్న లోకు అయ్యే కదా అనగానే నాకు మెరిచిన స్ఫురణ ఏమిటంటే, అమ్మవారి దేవాలు ఆశువుగా చెబుతుంటే నేను నెరుంగని కారణంబునన్ అది. ఆ అసలు నేనేమిటో తెలియకపోవడం వల్ల ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. ఇవేవి నేను కాదు కదా, ఇవి గొప్పగా ఉన్నాయో అది కూడా నేనే కదా. ఆ నేను తెలియక అది విచారణ. ఇప్పుడు నిస్సంశయ గురువు అటువంటి వాడై ఉండ, ఆ నేను అనేదాన్ని విచారణ చేసి పట్టుకున్న రమణ మహర్షి లాంటి, కృష్ణమూర్తి గారు లాంటి, మలయాళ స్వామి లాంటి గురువు లభిస్తే తప్పకుండా ఆశ్రయించండి. అభ్యంతరం ఏముంది? అంతకంటే కావలసింది ఏమిటి? ఇప్పుడు 173వ నామం సంశయాన్ హంతీత సంశయఘ్ని. ఘ్ని అంటే అక్కడ పోగొట్టడం. ఘ్న బ్రహ్మఘ్న అంటే బ్రహ్మహత్య చేసినవాడు, శిశుఘ్న అంటే శిశువు హత్య చేసినవాడు, కృతఘ్న అంటే చేసిన మేలు మరిచిపోయినవాడు. అఘ్న శబ్దానికి హంతి హననం చంపడం అనే అర్థం వస్తుంది. సంశయాలని పోగొడుతుంది అమ్మవారు, మరి దేన్ని చంపతో కంగారు పడక్కర్లేదు. అంచేది మనకి ఇలా గురువుల దగ్గర నేర్చుకున్నా సరే, గ్రంథాలు చదివినా సరే, ఇంకా ఏదైనా అనుమానాలు కలుగుతూ ఉన్నా సరే అమ్మవారిని వదలకూడదు, భగవంతుడిని వదలకూడదు. ఏవో 2-3 అనుమానాలు రాగానే ఇంకా ఇవి పెరుగుతూ ఉంటాయని, అనుమానం పెనుభూతం అనే మాట ఏదో దాంపత్యం విషయంలో కాదు, ధర్మశాస్త్రాల విషయంలో కూడా వర్తిస్తుంది. 4-5 అనుమానాలు రాగానేనండి వరుసగా. ఇవన్నీ పొక్కిటి పురాణాలండి, ఇవన్నీ ఎవడో కూర్చొని రాసుకున్నారు, ఇవన్నీ అసలు నమ్మక్కర్లేదు. ఆ కమ్యూనిస్టులు చెప్పేదే నిజం, నాస్తికులు ఊరికే చెప్తారేటి అలాగా, అవి వెంటనే వెళ్ళిపోతుండే అలాగా, అదే ప్రమాదం. ఇక ఏమిటో మనస్సుకి అన్నీ అవి అనుకూలంగా కనపడుతూ ఉంటాయి, దానికి తగిన పుస్తకాలు ఏవో దొరుకుతూ ఉంటాయి మన కర్మ వశాత్తు.
మనం జ్ఞానం కోసం తాపత్రయపడితే ఆధ్యాత్మిక గ్రంథాలు దొరికినట్టే అజ్ఞానం కోసం తాపత్రయపడుతుంటే ఈ నాస్తికం పుస్తకాలు హేతువాదం పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి. ఎవడో పట్టుకొచ్చి ఇచ్చేస్తాడు, అయితే మన మన దృష్టి అలా ఉందిగా మనకు అవే కనపడతాయి. పాత పుస్తకాల దగ్గర కూడా అదే కొంటాం మనం. వాడు ఏదో రాస్తారు ఇక్కడ, దేవుడు ఎలా ఏర్పడ్డాడు, వీడు ఏర్పరిచాడు ఇక్కడ కూర్చుని దేవుణ్ణి, అది చదివేస్తామని వెంట అందులో ఉండే హేతుత్వమో తర్కమో ఏదో మన ఆకర్షిస్తుంది, వెంటనే పిచ్చి వేధవులు అయిపోతారు. ఇంకా అలా వదలకూడదు. భిద్యతే హృదయ గ్రంథికి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయం తేజాశ్చకర్మాణి యస్మిన్ దృష్టే పరావరై. అమ్మా నువ్వు ఉండడం సత్యం, పరమ సత్యం, ఫలానాయన నా తండ్రి అని చెప్పిన నా తల్లి మాట ఎంత సత్యమో నువ్వు ఉండడం అంత సత్యం. అంచేత నువ్వు నాకు కనబడవలసిందే, నువ్వు నా సంశయాలు తీర్చాల్సిందే, నా సంశయం పోగొట్టవలసిందే. నువ్వు వస్తావో, గురువును పంపిస్తావో, పుస్తకాన్ని పంపిస్తావో, నాకు తెలియదమ్మా, నువ్వు చేయాల్సిందే. తండ్రి ఎవరో అని అనుమానం వస్తే డిఎన్ఏ పరీక్షలు చేయించుకున్నామండి మనం, తల్లి చెప్పింది నమ్మాం, కానీ దేవుణ్ణి ఎలా అనుమానిస్తామండి? దేవుడు జగత్పిత, మన తండ్రిని అనుమానించిన వాళ్ళని జగత్పితిని ఎలా అనుమానిస్తామండి? అందుకే యస్మిన్ దృష్టే పరావరే, ఎవరి యొక్క దృష్టి నిరంతరం నామస్మరణ ద్వారా ధ్యానం ద్వారా ఆ పరాశక్తి పాదాల మీద ఉంటుందో వాడికి ఏం జరుగుతుందో ఆ ప్రయోజనం అంటే, భిద్యంతి భిద్యతే హృదయ గ్రంథికి బ్రహ్మగ్రంథి విభేదిన్యే నమః, విష్ణుగ్రంథి విభేదిన్యే నమః, రుద్రగ్రంథి విభేదిన్యే నమః, హృదయ గ్రంథులన్నీ విడిపోతాయి, ఈ పీఠముళ్ళన్నీ విడిపోతాయి, ఈ చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి. ఎందుకురా అసలు ఆలోచనే వదిలేయరా, ఆలోచించకు, తర్కించకు, ఆలోచనే వదిలేయి, అక్కడుండు అక్కడుండు అంతే, ఒక దెబ్బ తేలిపోతుంది. భిద్యతే హృదయ గ్రంథికి, వెంటనే ఛిద్యంతే సర్వ సంశయాక, అన్నీ వదిలిపోతాయి. త్వమేవాహము 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 న సంశయక. కాళిదాస్ అంతటి వాడు నేను పండితుణ్ణి నేను కవిని అని ఏదో అనుకుని ఒకసారి ఎప్పుడో రాజ్యసభలో ఎవరు పండితులో ఎవరు కవులో తేల్చుకోవాలి అంటే అమ్మవారు చెబుతుంది అంటే కాళిదాసు భక్తి కారణంగా అమ్మవారు ప్రత్యక్షమై కవిర్దండి కవిర్దండి భవభూతిశ్చ పండిత అని. కవి దండి అంటే, కవి అంటే దండి, దశకుమార చరిత్ర ఎంత బాగా రాస్తాడు, కవి అంటే దండి అని అమ్మవారు చెప్పింది. నేను గుళ్ళోకి వెళ్ళి చెప్పిస్తానండి, ఈయనకుండే భక్తి వల్ల, ఈయనకుండే భక్తి కారణంగా చెప్పిస్తానండి గుళ్ళోకి రండి, ఆయనకి ఎంత నమ్మకం చూడండి. మహారాజు సహా అందరూ వెళ్ళిపోయారు, భోజ మహారాజు సహా. వెంటనే అమ్మవారు కూడా ఏమందంటే, అమ్మవారు విగ్రహం నుంచి వచ్చిన మాటలు ఎలా ఉన్నాయంటే కవిర్దండి కవిర్దండి అంది. అప్పటికే కాళిదాసుకు అనుమానం వచ్చింది, వీడియో బంగారంగా కవి దండి, మరి నేనేమన్నా దండగా, నేను కవిని కాకపోతే ఎవరిని, ఇక్కడ కుమార సమూహం రాసి రఘువంశ రాసి నేను కవిని కదా, పోనీ ఇంకేదో పండితుడి మాట ఉంది కదా, అదేమన్నా మనకు ఇస్తుందేమో రిజర్వేషన్ కోటాలో అని చూస్తే భవభూతిశ్చ పండిత. ఆ కాలంలోనే మరొక ఆయన ఉండి భవభూతి పండితుడు అంది, ఆయన దండి కవి, ఆయన పండితుడు, నేనేమండి వేసరికాయలు అమ్ముకునేవాడి అని ఒళ్ళు మండి అమ్మవారిని తిట్టాడండి. నేను ఆ పదం వాడలేను టీవీలో, ఒళ్ళు మండి తిట్టాడు. భక్తులు కోపం వస్తే అలాగే ఉంటుంది, ఉచ్చ నీచాలు ఉండవు. వెంటనే అమ్మవారు ఏ వీళ్ళతో పోల్చుకుంటారేట, త్వమే వాకము త్వమే వాకము త్వమే వాకం నసం చెయ్యక, నేనెవరిని ఏమిటి మాట్లాడుతున్నావు, వాడెవడో కవి వీడెవడో పండితురా, నేనవ్వండి ఇక్కడ అంటే నువ్వు నేను ఒకటేరా, నువ్వు నేను ఒకటేరా, ఎవరిని మీరు తూకం వేయమని అడుగుతున్నారో ఆ తూకం వేస్తున్న నేను నువ్వు ఒకటేరా, నువ్వు వాళ్ళతో ఎందుకు పోల్చుకుంటావురా పిచ్చి కన్నా, నా ఒళ్ళో కూర్చోవాలరా అని కాళిదాసుని ఒళ్ళో కూర్చోబెట్టుకుందండి. ఎంత అదృష్టవంతుడు కాళిదాసు, ఎంత అదృష్టవంతుడు కాళిదాసు. కనీసం ఆ మాటలు వింటూ ఉంటే ఆ తేజం, ఆ ఉత్తేజం కలుగుతుందని చెబుతామమ్మా. ఆ ప్రయత్నం మనం పూజామందిరంలో చేయలేమా, ఆ ఎడుపేదో ఎడవలేమా, అక్కడ దానికి ఏదో సాంకేతికంగా ఓ పొద్దునో సాయంత్రం ఏదో ఒక సమయం పెట్టేసుకుని కాలకృత్యాలలాగే దైవకృత్యాలు కూడా పెట్టేసుకుని విడిపోతాం అక్కడి నుంచి. ఇంకా మన మనసులో పూజామందిరానికి ఇంకా జీవితం మొత్తంలో స్థానం ఏం లేదా, పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట తప్ప, ఇక దాంట్లో మళ్ళీ 100 సంశయాలా, పొద్దున్న పెట్టచ్చా సాయంత్రం పెట్టచ్చా, ఈ దీపం పెట్టచ్చా ఆ దీపం పెట్టచ్చా, రెండు ఒత్తులు కలిపి పెట్టచ్చా, మూడు ఒత్తులు తీసి పెట్టచ్చా, ఏ నూనె వెయ్యాలి, ఇన్ని సంశయాలా. సంశయగ్ని అయి నమః, అది అన్ని హృదయ గ్రంథులు విడిపోతాయి, అన్ని సంశయాలు పోతాయి, విస్మిన్ దృష్టే పరావరే. అందుకని అలాంటి సంశయాలు మనకు వచ్చినా సరే భగవంతుని ప్రార్థించడమే. సంశయ భీకరాటవుల సత్సుచునుంటిని నిన్ను గుర్చి ఏ యంశము తేట తెల్లముగ ఆత్మకు తోపదు, చిత్తమందపభ్రంశపుడూహలే తిరుగు రంగుల రాట్నమువోలే, ఇంత జ్ఞానాంశువు శోకనిమ్ము, ఇంత జ్ఞానాంశువు శోకనిమ్ము, పరమార్థము దచదవేల శంకర, పరమార్థము దచదవేల శంకర
అని శంకరుడు పాదాల మీద పడితే శివాజ గురవే నమః శివాజ గురవే నమః ఆయన మన సందేహాలు తీర్చడా తల్లి. సెలవు సెలవు.